హలో నమస్తే, నేను మైథిలిని. మైథిలి పవని ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ ఒక కొత్త వంటకం, అంటే మీకు ఆల్మోస్ట్ ఇవాళకి తెలిసే ఉంటుంది, అయినా నేను కొత్త చూపించాలని ఉద్దేశంతో మొన్న మధ్య ఫంక్షన్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఒక రకమైన టమాటా చట్నీ పెట్టారు, చాలా బాగుంది. ఎలా చేశారు అంటే వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు, సింపుల్, అది కష్టమేం లేదు, కాకపోతే తేలికే. అయితే ఎలా చేయాలి? ఏం లేదండి, వాడు చెప్పిన ప్రొసీజర్లో పెద్దగా ఇదేం లేదు. ఏమిటంటే ఆవాలు జీలకర్ర వేశారు అన్నట్టు నన్ను ఈ మధ్య ఒకళ్ళు కలిశారు. కలిసినప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు నన్ను అడిగారు. ఏమిటండి, ఎప్పుడు చూసినా మీరు పోపులో ఆవాలు జీలకర్ర వేస్తారు, ఇంగు వేస్తారు, తర్వాత పోపు దినుసులో అంటే కందిపప్పు, సారీ, మినపప్పు, శనగపప్పు ఇలాంటివి ఏం వేయరేంటి అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, ఒక రోజులో అయిపోయేటైతే ఓకే, పచ్చడి బాగానే ఉంటుంది. రెండో రోజు కంటే ఏమవుతుంది అంటే సద్ది వాసన వస్తుంది, అందుకని చెప్పనేసి నేను చెయ్యను, వెయిటర్ లేదమ్మా అని చెప్పాను. వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం అందరికీ తెలియాలి అని చెప్తున్నాను. వాళ్ళు అడిగిన దాన్ని అదనమాట. అయితే ఇప్పుడు ఏమిటి ఈ విషయం అంటే, మనం మామూలుగా వీళ్ళు అడిగిన ప్రశ్నలు వాళ్ళకి పాపం ఇప్పుడు ఎందుకు వేయటం లేదు అనేది వాళ్ళకి ఒక డౌట్ అనమాట. అందుకని చెప్పాను, ఇదిగోండి నేను కొత్తగా వేసే పదార్థాలు ఏమిటంటే, ఒకటి నువ్వులు, రెండు పల్లీలు, మూడు వెల్లుల్లిపాయలు ఇవి వేస్తాను అనమాట. ఇందులో ఇప్పుడు వేసేస్తున్నాను. ఇది ఎందుకు వేస్తున్నానంటే ఒక రకమైన టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది పచ్చడి, నేను చూశాను. అయితే వాళ్ళు అడిగిన ఇంకొక ప్రశ్న అడిగారు, ఏమండి మీరు ఎప్పుడు జడ ముడి పెట్టుకుంటారు ఏమిటండి అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, అది ఆరోగ్యం అమ్మా. ఎందుకు ఆరోగ్యం అని అడిగిన అమ్మాయి. అడిగితే నేను చెప్పాను, ఇలా కదరా తల్లి, ఇప్పుడు తల వెంట్రుకలు విరబోసుకుని జుట్టు విరబోసుకుని తింటే ఏమవుతుంది అనేది మొదటి ప్రశ్న. ఏమీ కాదండి, మనం తీసుకునే ఆహారంలో ఈ వాటిని ఏమంటారు వెంట్రుకలు పొరపాటున వెళ్తే అవి పేగులకి లోపలికి వెళ్ళి పేగులకు చుట్టూ పోతాయి. పేగులకు చుట్టూ పోతే వచ్చే నష్టం ఏమిటంటే ఆహారం జీర్ణం కానివ్వరు. ఆ తర్వాత ఆహారం జీర్ణం కానివ్వదు, లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకనే జుట్టు గట్టిగా కట్టుకుని పెద్దవాళ్ళు చెప్పారు, జుట్టు గట్టిగా కట్టుకుని ఆ తర్వాత మీరు వంటలు చేయండి, అది ఆరోగ్యానికి మంచిది, లేదంటే లేనిపోని అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అందుకని చెప్పాను, అందుకు పల్లీలు వేయించేశాను, నువ్వులు వేయించేశాను. ఇవన్నీ వేయించేశాను, ఇవన్నీ పక్కకి తీసేసి ఒక పిల్లల్లోకి ఇవి తీరేస్తున్నా చూడండి, ఇవన్నీ వేయించేశాను, ఇవన్నీ పక్కకి తీసేసి ఆ తర్వాత ఉప్పు వేసేసాను కాబట్టి అందులో ఈ టమాటాలు, పచ్చిమిర్చి, వాళ్ళు వేసిన పదార్థాలు చెప్పారు, అందుకే నేను కూడా అవే వేస్తున్నా. ఈ టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, పసుపు, ఉప్పు, ఇవన్నీ అవి మిక్సీ పట్టేసి ఇది మామూలుగా చేసేయడం అనమాట. పచ్చడి చేసేయడమే అంటే, ఇంకట్లాగా ఏమీ లేదు, కానీ చాలా టేస్టీగా ఉంది, ఆరోగ్యం కాదు. ఎందుకు ఆరోగ్యం అంటే, ఒకటి కాల్షియము నువ్వుల్లో ఉంటుంది, ఇందులో మోనో పల్లీలో నువ్వు అదే నూనెతో పాటుగా దాన్ని ఏమంటారు నువ్వుల్లో నూనెతో పాటుగా మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్, అది మంచిది ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకనే పల్లీలు నువ్వులు అన్నీ వేసి కరివేపాకు కూడా వేస్తున్నాను చూడండి. ఇవో కరివేపాకు వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నాను కరివేపాకు అనేది ఫస్ట్ ప్రశ్న. ఏమీ లేదండి, మామూలుగా అయితే టమాటా కొద్దిగా గ్యాస్ని తెప్పిస్తుంది, దానికి ఉన్న గుణం అది ఒంటికి మంచిదే కానీ గ్యాస్ని తెప్పిస్తుంది. మరి అయితే ఏం చేయాలి, ఇదిగోండి కరివేపాకు వేసేసాను కదా, కరివేపాకు వేసి మగ్గ పెడుతున్నాను.
ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల మగ్గి కొట్టుని ఇటువంటి ఉప్పు పసుపు వేసేస్తున్నా. ఈ ఉప్పు పసుపు వేసి మగ్గ పెట్టేస్తే 5 నుంచి 10 నిమిషాల లోపల ఉడికిపోతుంది. ఇప్పుడు ఇంతకీ దీనివల్ల ఉపయోగం ఏమిటి ఏమిటంటే, ఇది టమాటా అనేది ఒంటికి చాలా మంచిది. ఎందుకు మంచిది అంటే, దీనికి టమాటాకి రక్తాన్ని పట్టించే శక్తి ఉంటుంది. అంటే రక్తాన్ని, హిమోగ్లోబిన్స్ లెవెల్ని పెంచుతుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చి ఒంటికి చాలా మంచిది. అనేక రకాలైన విటమిన్స్, మినరల్స్ అన్నీ దొరుకుతాయి దాంట్లో, కాబట్టి అది ఇంకా మంచిది. మరి ఇవన్నీ కలిపి పచ్చడి చేసుకుంటే ఒంటికి ఆరోగ్యం బాగుంటుంది, మనకిష్టమైన టమాటా పచ్చడి తిన్నట్టు అవుతుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే కొంతమందికి ఉత్త టమాటా పచ్చడి మామూలు పోపు వేసుకుని చేస్తారు, అది పాత పద్ధతే, కరెక్టే కాదని అన్ను. కాకపోతే ఏమిటి అంటే, దాంట్లో పూర్వం కొద్దిగా కొత్తిమీర వేసేవారు. అలా వేయడం వల్ల కూడా ఒంటికి చాలా మంచి చేస్తుంది, మంచి చేస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల గ్యాస్ రాదు. ఆ తర్వాత ఇది అయిపోతుంది, మగ్గిపోతుంది. ఒక 2 తప్పితే 3 నిమిషాలు ఉంటుంది కదా, కుక్కర్ అయింది మగ్గిపోతే పచ్చడి చేసేది అయిపోయిందంటే 5-10 నిమిషాల లోపల మొత్తం అంతా అయిపోతుంది. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, మొన్న ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ పచ్చడి వేసి పెట్టారు క్యాటరింగ్లో. ఈ పచ్చడి బాగుంది, ఎలా చేశారు ఏమిటి అని అడిగాను వాళ్ళని. వాళ్ళు చెప్పిన విధానం అనమాట, కానీ చాలా టేస్టీగా ఉంది, తిన్నా కూడా ఏమీ తేడా చెయ్యలేదు, కాబట్టి నేను చెప్తున్నాను. తర్వాత మనకి ఏది ఆరోగ్యమో అది చేసుకోవడం అనేది ఉత్తమోత్తమైన పద్ధతి. ఇప్పుడు కరివేపాకు ఎందుకు వేస్తున్నాను, గ్యాస్ రానియకుండా. అలాగే ఆకుకూర ఏదో ఒకటి కరగాలి కదా, ఏమి ఆకుకూరలు చేసుకున్నప్పుడు ఇలా పచ్చళ్ళల్లో వాటిల్లో వీటిల్లో మనం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుంటే దాంట్లో ఫైబర్ దొరుకుతుంది, అలాగే కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఇవి మగ్గిపోతుంది ఒక 2 నిమిషాలు. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేది అయిపోతుంది. మేము మిక్సీ పట్టడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఈ టమాటా చల్లబడాలి, కొంచెం చల్లారాలి. వేడివేడి మీద వేస్తే మిక్సీ ఇంకేం లేదు, మిషన్కి వేడెక్కిపోతుంది, లేని పోని సమస్య కొన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకని చెప్పనేసి నేను మీకు పచ్చడి చేసే విధానం దీనికి ఇంతేనండి, ఇంకేం లేదు. ఇది మగ్గిపోయిందంటే మగ్గిపోతుంది ఒక 5 నిమిషాల్లో. మగ్గిపోయిందంటే పొయ్యి ఆపేసేయడమే. ఆ తర్వాత ఇది పోపు వేయించాను కదా, ఇది మిక్సీ పట్టేసి తర్వాత ఇది మిక్సీ పట్టేయడమే. ముందు పోపు వేయించేయాలి, పోపు వేయించి పక్కకు పెట్టాను కదా, ఈ వేయించిన పోపుని మిక్సీ పట్టేసి పొడి చేసి పొడైపోతుంది. ఇందులో పల్లీలు, నువ్వులు, వెల్లుల్లిపాయలు, తర్వాత ఏమో ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేశాను. టేస్ట్ ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, బాగుంటుంది అనమాట. అది సంగతి. ఇంకా మగ్గిపోవచ్చింది అయిపోవచ్చినట్టే ఈ దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, రొట్టెల్లోకి, అన్నిటికీ పనికొస్తుంది పచ్చడి. తేలికైన పద్ధతి ఇది, రకరకాలైనటువంటి సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. ఎందుకంటే శరీరంలో నెత్తులు తక్కువగా ఉన్నప్పుడు బలహీనత ఎక్కువగా ఉంటుంది, హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉంటే నీరసం ఎక్కువగా ఉంటుంది. ఈ టమాటాలో నెత్తుడిని వృద్ధి చేసే శక్తి ఉంది, అలాగే సి విటమిన్ ఉంది, కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఇవన్నీ కూడా ఆహార రూపంలో తీసుకోవడం ఒంటికి అన్ని విధాలా శ్రేయస్కరం. ఓకేనా? ఇంకేముంది, అది మగ్గిపోయింది, మగ్గిపోతుంది. ఇహ మిక్సీ పట్టేయడం కొంచెం చల్లారాలు కాబట్టి తర్వాత మిక్సీ పడతాను. ప్రస్తుతానికైతే ఓకే. ఓకేనా? థ్యాంక్ యూ.